హలో ఆల్ అండ్ వెల్కమ్ టు థైవ్యూ. మన హాఫ్ ఇయర్లీ రౌండప్ సెగ్మెంట్లో ఈరోజు వీడియో బెస్ట్ లీడ్ యాక్టర్ పర్ఫార్మెన్సెస్ అక్రాస్ లాంగ్వేజెస్. ఏ సినిమాకైనా మెయిన్ ప్లేయర్ అంటే అది హీరోనే. తన పర్ఫార్మెన్స్ బాగోకపోతే సినిమా రీచ్ అవ్వాల్సినంత పొటెన్షియల్ని రీచ్ అవ్వలేదు. కానీ అదే హీరోలు కరెక్ట్గా ఎఫర్ట్ పెట్టి మంచిగా యాక్ట్ చేస్తే మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది. అలా మన ఇండియన్ మూవీస్లో ఇప్పటి వరకు ఈ ఇయర్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చిన యాక్టర్స్ ఎవరో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. 800K సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్కి అతి దగ్గరలో ఉన్నాం. మీకు కూడా ఎప్పటికప్పుడు సినిమా రిలేటెడ్ కాంటెంట్ ఏది వచ్చినా సరే మీ ముందుకి తీసుకొస్తున్నాం. సో ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టేయండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అలా వచ్చేస్తుంది. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. నౌ లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. నెంబర్ 1, నాని దసరా. అన్డౌటెడ్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఆఫ్ దిస్ ఇయర్. అసలు నాని అనగానే మనకు ఒక బాయ్ నెక్స్ట్ డోర్ లుకే మైండ్లోకి వస్తుంది. అలాంటిది ఈ రోల్ కోసం హీ ట్రాన్స్ఫార్మ్డ్ కంప్లీట్లీ. మొత్తం తెలంగాణ స్లాంగ్ అయినా బాడీ లాంగ్వేజ్ అయినా చాలా చేంజ్ అయ్యారు అండ్ స్క్రీన్ మీద ఆ ఎఫర్ట్ కనిపించింది. లవ్లో వచ్చే హర్ట్ అయినా, ఇంటర్వెల్ సీక్వెన్స్లో యాక్టింగ్ అయినా, సెకండ్ హాఫ్లో వచ్చే ట్రాన్స్ఫార్మేషన్ అయినా నెక్స్ట్ లెవెల్ చేశారు అంతే. ఈ సినిమా ఇంకొక లెవెల్కి వెళ్ళిందంటే అది ఖచ్చితంగా నానిగారి పర్ఫార్మెన్స్ వల్లే చెప్పొచ్చు. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. నెంబర్ 2 ఇన్ ద లిస్ట్, ప్రకాష్ రాజ్ని రంగం మారుతా అంట. ఆల్రెడీ మనలో చాలా మందికి ప్రకాష్ రాజ్ గారి యాక్టింగ్ స్టామినా ఏంటో తెలుసు. ఈ మూవీతో మళ్ళీ ఇంకోసారి అది ప్రూవ్ అయింది. ఈ మూవీ మొత్తం రిచెస్ టు ర్యాక్ స్టోరీ ఉంటుంది అండ్ ఒక మంచి ఎమోషనల్ డ్రామా కూడా ఉంటుంది. ప్రకాష్ రాజ్ గారు కరెక్ట్గా ఆ ఎమోషన్ మొత్తాన్ని కన్వే చేశారు. రంగమార్తాండ అనే ఒక గొప్ప నటుడిగా ఆయనకున్న స్థాయి కొంచెం కొంచెం పోతుంటే ఎలా ఉంటుంది? సొంత పిల్లలే ఓల్డ్ ఏజ్లో కేర్ తీసుకోకుండా అవమానిస్తే ఎలా ఫీల్ అవుతారు? ఇలాంటి ఒక కాంప్లెక్స్ ఎమోషన్స్ని చాలా బాగా పోర్ట్రే చేశారు. ఇక క్లైమాక్స్లో యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే. ఈ మూవీ ప్రైమ్లో ఉంది, చూసేయండి. నెంబర్ 3, ధనుష్ ఇన్ వాతి. అదే తెలుగులో సార్. బైలింగ్వల్ మూవీస్లో యాక్ట్ చేయడం ఎప్పుడు కష్టమే. కల్చరల్ డిఫరెన్సెస్ ఉండడం వల్ల అలవాటైన పద్ధతిలో చేస్తే వేరే లాంగ్వేజ్ వాళ్ళకి ఆక్వర్డ్గా అనిపిస్తుంది. కానీ ఈ మూవీలో ధనుష్ పర్ఫార్మెన్స్ అయితే దానికి విరుద్ధంగా ఉంటుంది. ఎందుకంటే ఆ ఛాన్స్ లేకుండా చాలా బ్యాలెన్స్డ్గా చేస్తారు. ప్రైవేట్ విద్యకి అగేన్స్ట్గా ఒక గవర్నమెంట్ టీచర్ చేసిన రెవల్యూషనే ఈ సినిమా. కమర్షియల్ ఎలిమెంట్స్ మాత్రమే కాదు, ఎమోషనల్ సీన్స్లో కూడా యాక్టింగ్ అద్దరగొట్టేశారు. ఊరు నుండి వెళ్ళిపోయే సీన్ అయితే ఎమోషనల్లీ పీక్ అనే చెప్పాలి. ఇక మూవీ మొత్తం అందరిని తన పెర్ఫార్మెన్స్తో ఓవర్ షాడో చేశారు ధనుష్. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో ఉంది. నెంబర్ 4, కవిన్ ఇంటాడా. అసలు బాధ్యత లేకుండా ఒక టిపికల్ మ్యాన్లా ఉండే అతను చివరికి ఎలా మంచిగా చేంజ్ అయ్యాడు, ఫ్యామిలీ వల్ల ఎలా బెటర్ అయ్యాడు అనేదే ఈ స్టోరీ. యంగ్ ఏజ్లో ఒక సింగిల్ ఫాదర్గా ఉండడమే కాదు, ఎలా రెస్పాన్సిబుల్గా అయ్యాడు అనే ఎమోషనల్ ఆర్క్ని కూడా చాలా బాగా ప్రజెంట్ చేశారు. ఈ మూవీలో యూటర్న్ సీన్ అయినా, కిడ్తో వచ్చే సీన్స్ అయినా చాలా బాగుంటాయి. ఇక క్లైమాక్స్లో వచ్చే ఎమోషనల్ సీన్స్ అయితే అసలు మనం కూడా ఎడిట్ చేస్తాం, అంత బాగుంటాయి. ఈ మూవీ ప్రైమ్లో ఉంది, మిస్ అవ్వకుండా చూసేయండి. నెంబర్ 5, సూర్యన్ విడుదలై. తెలుగులో విడుదల. వన్ ఆఫ్ ద బెస్ట్ తమిళ ఫిల్మ్స్ ఆఫ్ దిస్ ఇయర్. 1987లో తమిళనాడులో నక్సల్స్కి పోలీస్కి మధ్య జరిగిన కాన్ఫ్లిక్ట్ని ఈ మూవీలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పట్లో జనాల మీద పోలీసులు చేసిన దౌర్జన్యాలు, పవర్ కోసం జనాల అకృత్యాలు ఈ మూవీలో కళ్ళకి కట్టినట్టు చూపెట్టారు. ఇక పోలీసులకి జనాలకి మధ్య నలిగిపోయిన ఒక సిన్సియర్ పోలీస్ కానిస్టేబుల్గా సూర్య యాక్టింగ్ అయితే చాలా బాగుంటుంది. అసలు ఎప్పటిదాకా ఒక కామెడియన్ రోల్స్ మాత్రమే చేసిన ఈయన ఈ సినిమాతో నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చూపెట్టారు. అసలు ఆ రోల్ కోసం ఆయన పడిన కష్టం మనకి కనిపిస్తుంది స్క్రీన్ మీద. ఇక క్లైమాక్స్లో ఎమోషనల్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఈ మూవీకి ఈయన పర్ఫార్మెన్సే హార్ట్ అండ్ సోల్ ఉంటుంది. ఈ మూవీ Zee5లో ఉంది. నెంబర్ 6, మనోజ్ బాజ్పేయి ఇన్ గుల్మోహర్. అసలు ఈ సినిమాలో అందరు పర్ఫార్మెన్స్లు అదరగొట్టేశారు. అంత యాక్టింగ్ మధ్యలో కూడా షైన్ అయ్యారంటే అది ఇంకా స్పెషల్ పర్ఫార్మెన్స్ అయి ఉండాలి కదా. మనోజ్ బాజ్పేయి డస్ ఎగ్జాక్ట్లీ దిస్. ఫ్యామిలీ ఎమోషన్స్, బ్రదర్స్తో గొడవ, చివరికి సొంత అమ్మతో వచ్చిన కాన్ఫ్లిక్ట్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎమోషన్స్ అన్ని ఎక్సలెంట్గా చూపిస్తారు. ఈ మూవీ కూడా చాలా బాగుంటుంది, మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉంటాయి. ఈ మూవీ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. నెంబర్ 6, ఇప్పుడే కదరా నెంబర్ 6 చెప్పావు, మళ్ళీ 6 అంటే ఏంటి అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? కొంచెంసేపు ఆగితే మీకే క్లారిటీ వస్తుంది. నెంబర్ 6, మనోజ్ బాజ్పేయి ఇన్ సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై. అసలు ఒకసారి లిస్టులోకి రావడమే కష్టం అంటే ఈయన 2 సార్లు వచ్చేసారు. అందుకే ఎంట్రీని సింగిల్ కౌంట్గా కన్సిడర్ చేయడం జరిగింది. గుల్మోహర్లో ఫ్యామిలీ మ్యాన్గా యాక్ట్ చేస్తే సిర్ఫ్ ఏక్ బందా మూవీలో ఒక సిన్సియర్ లాయర్గా మొత్తం 1 మ్యాన్ షో చేశారు. అసలు ఈ సినిమాలో ఈయన తప్ప ఇంకెవరు తెలియదు నాకు. అండ్ సినిమా కూడా మొత్తం ఈయన షోల్డర్స్ మీద ఉంటుంది. అండ్ హీ క్యారీడ్ ఇట్ ఎఫర్ట్లెస్లీ. అసరం బాపు మైనర్ రేప్ కేస్ బేస్ చేసుకుని తీసిన ఈ మూవీ వన్ ఆఫ్ ద బెస్ట్ బాలీవుడ్ మూవీస్ ఆఫ్ దిస్ ఇయర్ అని గట్టిగా చెప్పొచ్చు. ఇక క్లైమాక్స్లో మనోజ్ బాజ్పేయి ఇచ్చే మోనోలాగ్ అయితే డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఆఫ్ దిస్ ఇయర్. ఈ మూవీ Zee5లో ఉంది, చూసేయండి. నెంబర్ 7, మమ్ముట్టి ఇన్ నన్పక్కల నేరత్తు మయక్కం. ఈ ఇయర్ మలయాళం ఇండస్ట్రీ నుండి వచ్చిన ఒక ఎక్సలెంట్ మూవీ ఈ సినిమా. ఈ మూవీ అందరికి ఎక్కదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండ్ డిఫరెంట్కి వెళ్తుంది కూడా. కానీ
ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా అలా ఫ్లోలో వెళ్ళిపోదాం అని చూస్తే మాత్రం ఖచ్చితంగా నచ్చేస్తుంది. ఇక ఈ మూవీ మొత్తం మమ్ముట్టి మీదనే ఎక్కువ డిపెండ్ అవుతుంది అండ్ హీ గివ్స్ అన్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. సినిమా కొంచెం అయిపోయాక సడన్ గా ఆయన క్యారెక్టర్ షిఫ్ట్ కొట్టాలి, అసలు ఎంత ఎఫర్ట్లెస్ అంటే ఇప్పటిదాకా మనం చూసింది ఏందేనా అని అనిపిస్తుంది. అంత స్మూత్ గా షిఫ్ట్ కొడతారు, మొత్తం ఉన్న షేడ్స్ అన్ని చూపిస్తారు, అంత బాగుంటుంది ఆయన పర్ఫార్మెన్స్. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 8, జోజు జార్జిన్ ఎరట్ట. అసలు ఈ సినిమా గురించి మీరు పోస్ట్ చూడకండి, ట్రైలర్ లేని చూడకండి, డైరెక్ట్ గా మూవీయే చూసేయండి. సినిమా లాస్ట్ కి మీకు మైండ్ పోకపోతే నన్ను అడగండి. ఆల్సో ఈ సినిమా చూసిన వాళ్ళు కమెంట్స్ లో స్పాయిలర్ ఇవ్వకండి, వేరే వాళ్ళు ట్విస్ట్ మిస్ అయిపోతారు. ఒక పోలీస్ ఆఫీసర్ చనిపోతాడు, ఎలా చనిపోతాడు, అసలు ఏం జరిగింది, మధ్యలో వచ్చే ఎక్సలెంట్ ట్విస్ట్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ మూవీ ఖచ్చితంగా చూడాల్సిందే. ఈ మూవీలో ట్విన్స్ ఉంటారు అండ్ జోజు జార్జ్ అయితే బోత్ రోల్స్ ని చాలా బాగా పోర్ట్రే చేశారు. ఒక పాజిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ కి ఒక నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ కి మధ్య డిఫరెన్స్ బాగా చూపెట్టారు. అది మాత్రమే కాదండి, మళ్ళీ వీళ్ళలో వచ్చే ఆర్క్స్ కూడా చూపెట్టారు. ఇక క్లైమాక్స్ లో పర్ఫార్మెన్స్ అయినా అవ్వలేరుగా చేసేసారు. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో ఉంది. నెంబర్ 9, ఫహద్ ఫాజిల్ పచ్చవం అద్భుత వెలక్కం. అసలు ఫహద్ ఫాజిల్ లేని బెస్ట్ పర్ఫార్మెన్స్ లిస్ట్ అంటూ ఉంటుందో చెప్పండి. ఈ ఇయర్ కూడా ఇంకొక మంచి పర్ఫార్మెన్స్ తో మన ముందుకు వచ్చేసారు ఆయన. ముంబైలో ఒక ఆయుర్వేద ఫార్మసీ స్టోర్ నడిపే పచ్చు అనే ఒక అతను అన్మ్యారీడ్ గా ఉంటాడు. తన హోమ్ టౌన్ ఇన్ కేరళ వచ్చేటప్పుడు ఒక అమ్మాయి నచ్చుద్ది, మరి వీళ్ళిద్దరు కలిసారా లేదా అనేదే ఈ స్టోరీ. యాజ్ యూజువల్ గా మలయాళం వాళ్ళ నుండి ఇంకొక హోల్సమ్ ఎంటర్టైనర్ వచ్చేసింది. అది మాత్రమే కాదు, ఈ మధ్య వరుస పెట్టి ఇంటెన్స్ రోల్స్ చేస్తున్న ఫహద్ గారికి కూడా ఒక నీట్ బ్రేక్ అయితే వచ్చేసింది. ఈ మూవీ ప్రైమ్ లో ఉంది, సో ఒక మంచి హోల్సమ్ ఎంటర్టైనర్ కావాలనుకుంటే ఇది మాత్రం అసలు మిస్ కాకండి. నెంబర్ 10, సుహాసిన్ రైటర్ పద్మభూషణ్. ఈ ఇయర్ వచ్చిన వన్ ఆఫ్ ద సర్ప్రైజింగ్ మూవీస్ లో రైటర్ పద్మభూషణ్ సినిమా కూడా ఒకటి. తక్కువ బడ్జెట్ లో ఒక హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా తీసిన ఈ మూవీ మంచి సక్సెస్ అయింది. అన్ని రివ్యూస్ లో కామన్ గా మెన్షన్ చేసిన పాయింట్ ఏంట్రా అంటే హీరో సుహాస్ పర్ఫార్మెన్స్ గురించి. ఒక ఫెయిల్డ్ రైటర్ జీవితంలో జరిగిన క్రేజీ ఈవెంట్సే ఈ మూవీ స్టోరీ. మామూలుగానే వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్, ఇక ఈ మూవీలో అయితే తనకి నాచురల్ గా వచ్చే కామెడీతో పాటు మంచి ఎమోషన్స్ కూడా చూపెట్టే ఛాన్స్ కూడా వచ్చింది అండ్ హీ యూటిలైజ్డ్ ఇట్ వెరీ వెల్. అసలు ఒక రకంగా చెప్పాలంటే సినిమా మొత్తం హీ క్యారీడ్ అనొచ్చు. షూర్ దేర్ ఆర్ సమ్ గుడ్ సపోర్టింగ్ పర్ఫార్మెన్సెస్ ఆల్సో, బట్ మేజర్ గా ఆల్మోస్ట్ ప్రతి సీన్ లో ఉండే క్యారెక్టర్ అన్నప్పుడు ఎక్స్ట్రా కరిజ్మా ఉండాలి అండ్ సుహాస్ రియల్లీ బ్రాట్ అవుట్ సంథింగ్ న్యూ టు ద టేబుల్. డెఫినెట్లీ ఎ బిగ్ అసెట్ టు ద మూవీ. ఈ మూవీ Zee5 లో ఉంది, సో తప్పకుండా చూసేయండి, మంచి మెసేజ్ కూడా ఉంటుంది. సో ఇదండి ఈ ఇయర్ ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ పర్ఫార్మెన్సెస్. మేము గనక పొరపాటున ఎవరైనా మిస్ అయి ఉంటే కింద కామెంట్స్ లో పెట్టండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా మరింత మంచి కాంటెంట్ తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్, టీమ్ థైవ్యూ.